హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆగస్టు 2024లోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ ఆగస్టు 2024. దక్షిణ అమెరికా దేశం వెనుజులా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో వరుసగా 2వసారి ఎవరు గెలుపొంది వార్తల్లో నిలిచారు? ఆన్సర్, నికోలస్ మదురో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా ఓ షూటర్ రికార్డు సాధించింది, ఆమె ఎవరు? ఆన్సర్, మను బాకర్. రెండు కూడా కాంస్య పథకాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైవేట్ ఉద్యోగాల్లో కంపెనీలు మారడం సహజం, అలాంటిది బ్రెజిల్ దేశానికి చెందిన ఓ శతాధిక వృద్ధుడు 84 ఏండ్లు ఒకే కంపెనీలో పనిచేశాడు, ఆ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు కూడా సంపాదించాడు ఆయన ఎవరు? ఆన్సర్, వాల్టర్ అర్దమాన్, 100 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా ఏడవసారి బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మంత్రిగా రికార్డు నెలకొల్పారు. అయితే ఇంతకుముందు వరుసగా ఆరుసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్, మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ క్వశ్చన్, కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ విజయం సాధించి 25 ఏండ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ గ్రామం భారత సైన్యానికి అత్యధికంగా 20,000 మందిని పంపించిన వార్త మీడియాలో మారుమోగింది. అయితే ఆ గ్రామం ఏది? ఆన్సర్, గాజీపూర్ జిల్లాకు చెందిన గహ్మర్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్, 33వ ప్యారిస్ ఒలింపిక్స్లో తపాలా శాఖ విడుదల చేసిన స్మారక స్టాంపులో చిత్రీకరించబడిన 4 క్రీడలేవి? ఆన్సర్, జవేలియన్ త్రో, ఫీల్డ్ హాకీ, సెయిలింగ్, అలాగే టేబుల్ టెన్నిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏ రాష్ట్రాల్లో కొత్త నెమలి శాంక్చురీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది? ఆన్సర్, కేరళలోని చెలనూర్ మరియు కర్ణాటకలోని ఆదిచుంచనగిరి ప్రాంతాల్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మిలియన్ డిజైనర్స్ బిలియన్ డ్రీమ్స్ ప్రోగ్రామ్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని ప్రారంభించారు. ఇది ఒక నైపుణ్య శిక్షణా ప్రోగ్రాం. నెక్స్ట్ క్వశ్చన్, డిజాస్టర్ ఇన్సూరెన్స్ని అమలు చేయనున్న దేశంలోని మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ముగింపు వేడుకకు భారతదేశం యొక్క పతాకదారులుగా షూటర్ మను బాకర్తో పాటు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్, శ్రీజేస్, హాకీ గోల్ కీపర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో 55వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏ శాటిలైట్ని లాంచ్ చేయనుంది? ఆన్సర్, EOS-08, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో దర్శకుడు సంపత్ నంది, నిర్మాత దాసరి రాజేందర్ రెడ్డి తెరకెక్కించిన సినిమా పేరేంటి? ఆన్సర్, సింబా. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ సభ్యుడు రాజ్యసభ పరిమల్ తీరజ్ లాల్ నత్వానీ రచించిన పుస్తకం ఇటీవల విడుదైంది, అది ఏది? ఆన్సర్, కాల్ ఆఫ్ ది గిర్. దీని మొదటి కాపీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల క్లాడియా షిన్బామ్ ఏ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు? ఆన్సర్, మెక్సికో. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ కనుమల నేపథ్యంలో ఆహ్లాదకరంగా ఉండే కేరళ రాష్ట్రాన్ని వరదలు వణికించాయి, దీంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి, భారీగా ఆస్తి ప్రాణనష్టం జరిగింది, ముఖ్యంగా ఏ జిల్లా ప్రకృతి ప్రకోపానికి గురైంది? ఆన్సర్, వయనాడ్ జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్,
ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో జవేలియన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించిన భారతీయ అట్లెట్ ఎవరు? ఆన్సర్ నీరజ్ చోప్రా. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారతీయ కంపెనీ? ఆన్సర్ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పథకం గెలిచి ఒలింపిక్లో పథకం సాధించిన 7వ భారత రెజ్లర్గా నిలిచాడు. అయితే ఇతను ఎవరిని ఓడించడం ద్వారా ఈ పథకం గెలుచుకున్నాడు? ఆన్సర్ దరియన్ టాయ్ క్రజ్. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్ వైద్యునికి యూరోపియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ పరిశోధక కమిటీ సభ్యుడిగా అరుదైన గౌరవం దక్కింది. అయితే ఆయన ఎవరు? ఆన్సర్ డాక్టర్ రాకేష్ కలపాల. యూరోపియన్ దేశాలకు చెందని మొదటి వ్యక్తిగా ఇతను ఎంపికయ్యాడు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రవాహ పేరుతో కాంపిటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్ సాఫ్ట్వేర్ని ఏ అంతరిక్ష సంస్థ ఇటీవల అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఇస్రో. నెక్స్ట్ క్వశ్చన్. టెస్ట్ క్రికెట్లో 12,000 పరుగుల మైలురాయిని దాటిన 7వ ఆటగాడిగా రికార్డు సాధించిన ఇంగ్లాండ్ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ జో రూట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 2023-24 భారతదేశం యొక్క 3వ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా ఏ దేశం ఉద్భవించింది? ఆన్సర్ నెదర్లాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల జూన్ 27 నుంచి ఆగస్ట్ 1, 2024 రిమ్ ఆఫ్ ది పెసిఫిక్ ఎక్సర్సైజ్ వద్ద జరిగిన నావల్ గన్ ఫైర్ సపోర్ట్ కాంపిటీషన్లో గెలిచిన భారతీయ నౌక ఏది? ఆన్సర్ ఐఎన్ఎస్ శివాలిక్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి. మై రిక్వెస్ట్ ఈజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ వేడి నీటి బుగ్గలకు ప్రసిద్ధి. ఇటీవల ఆ పార్కులో భూమి లోపల నీరు వేడెక్కి ఆవిరిగా మారి తీవ్రమైన ఒత్తిడితో భారీ పేలుడు రూపంలో వెలుపలికి వచ్చింది. అయితే ఈ ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ హైడ్రోథర్మల్ పేలుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కో 46వ సమావేశంలో భారతదేశానికి చెందిన చారిత్రక కట్టడాలకు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో తాజాగా చోటు కల్పించింది. భారతదేశం పిరమిడ్లుగా పిలిచే ఆ కట్టడాలేవి? ఆన్సర్ అస్సాంలోని చరైడియో మైదాములు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశం పారా మిలిటరీ దళం అయిన అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ వికాస్ లకేరా. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణాఫ్రికా ప్రీమియర్ T20 క్రికెట్ లీగ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దినేష్ కార్తిక్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ విద్యా సంస్థ మరియు గ్లోబల్ ఎడ్యుకేషన్ అవుట్రీచ్ మారిసెస్లోని పోర్ట్ లూయిస్లో జరిగిన ఇండియా మారిసెస్ ట్రేడ్ కాన్ఫరెన్స్ 2024 సందర్భంగా విద్యా సహకారం కోసం అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? ఆన్సర్ నెహ్రూ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ ఆగస్టు 2024లోని కొన్ని ప్రశ్నలు, వాటి జవాబులు. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలదాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.